తలిరండి తెలుగు దేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా. కానీ ఈయన చేశాడా? ఈయన 4 సంవత్సరాలు ఏమైనా పనిచేశాడా? నేను వస్తుంటే చూశాను తల్లి, ఊర్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటున్నా. మనల్ని నడుస్తున్న మొత్తం దుమ్ము అలా ఉంది. మన గ్రామాల్లో రోడ్లు అమ్మా, ఆయనకి 4 పదవులు ఉన్నాయి. 1 ఎమ్మెల్యేగా, 2 తుడ చైర్పర్సన్గా, టీటీడీ బోర్డ్ మెంబర్గా, విప్గా. ఈ 4 పదవులు ఉన్న వ్యక్తి ఇంక ఎలా పనిచేయాలి? మంత్రికి ఉండేది 2 అమ్మా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఇంక 4 పదవులు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా గత 4 సంవత్సరాలుగా? మన ఊర్లో ఏమైనా మార్పు వచ్చిందా గత 4 సంవత్సరాలుగా? లేదు. కానీ ఒకటి ఇస్తాడు తల్లి, 4 సంవత్సరాలు మీరు గుర్తు తెచ్చారు, అందుకే ఒక చీర స్వీట్ బాక్స్ అందుకే ఇస్తాడు, ఒక చీర స్వీట్ డబ్బా. అంటే దొబ్బేది 1000 రూపాయలు, ఇచ్చేది 10 రూపాయలు తల్లి, అవునా కాదమ్మా? అది ఈరోజు మన చంద్రగిరి పరిస్థితి. ఇంకా చివరి అనుచరులు ఉన్నారండి, నాగభూషణము, మహేష్ రెడ్డి, అశోక్ రెడ్డి, వీళ్ళు 3 కలిసి ఎర్రచందనం ఎక్కడ దొరికినా స్వాహ, ఎర్రచందనం ఎక్కడ దొరికినా గోవిందా గోవిందా. ఇట్లా ఎర్రచందనం అయినే 100 కోట్లు దొబ్బేశాడు తల్లి. ఇంకా చిన్నగొట్టుకల్లు మండలంలో బాక్రాపేటలో వైకాపా నాయకులు 25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కొట్టేసాం ప్రయత్నించినారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాడారు కనుకనే అది ఆపుకెళ్ళినాం తల్లి. ఇంకో పక్కన తల్లి, మన నియోజకవర్గంలో వైకాపా నాయకుల పరిస్థితుల గురించి చెప్పాలా. పాపం వెంకటేష్ ఆచార్య అనే ఒక వైకాపా నాయకుడు ఆత్మహత్య చేసిన ప్రయత్నించాడు తల్లి. ఎందుకబ్బా అని నేను కనుక్కున్నా, పాపం పనిచేశాడంట ఈ ప్రభుత్వ హయాంలో, ఎక్కడ 2-3 పనులు చేశాడంట, కానీ ఎక్కడా డబ్బులు రాలేదంట. ఎమ్మెల్యే గారిని వెళ్ళి అడిగాడంట పాపం ఈయన, అయ్యా మా డబ్బులు ఇప్పిస్తావా అని. కూర్చోబెట్టి ఆయన భూములు రాయించుకున్నాడు తల్లి ఎమ్మెల్యే. అంటే వైకాపా కార్యకర్తల భూమి కూడా కొట్టేస్తున్నారు ఈ 3C ఎమ్మెల్యే అని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈయనకి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరే రఘు. ఎమ్మెల్యే చెవిరెడ్డి గారా, రఘు గారా, నాకైతే అర్థమవట్లా. ఎక్కడ భూమి దొరికితే గోడ కట్టేస్తారు. మీరు వెళ్ళి అయ్యా ఇది మా భూమి అంటే అక్కడిని కూర్చోబెట్టేసుకుని నాకెంత ఇస్తావా అని అడుగుతాడు. ఆయనకి ఆయనకి మంచి పేరు పెట్టారండి మీరు, ఏంటది చీటీలు ఎమ్మెల్యేనా, చీటీలు ఎమ్మెల్యేని పెట్టినారు. అంటే మీరు ఆయన దగ్గరికి వెళ్తే చీటీలు రాస్తాడు, ఆహా భూమియా 50%, ఇంకేమైనా పని ఉందంటే నాకు 20% అని అడు రాస్తాడు. అందుకే చాలా ఆప్యాయంగా మీరు చీటీల ఎమ్మెల్యే అని కూడా మంచి పేరు పెట్టినారు ఇక్కడ ప్రజలు. అమ్మాయి ఈ రఘు అన్న వ్యక్తి చంద్రగిరి మండలంలో 120 కోట్లు విలువైన 60 ఎకరాల భూమి కొట్టేశారు తల్లి. ఇంకా చెరువు భూములు ఎక్కడ దొరికినా విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నారు. ఇంకా తుడ అప్రూవల్ కావాలంటే కప్పం కట్టాల్సిందే. అంతేకాకుండా రామచంద్రాపురంలో తిరుపతి రూరల్ మండలంలో ఏకంగా రోజుకి 300 ట్రాక్టర్లు ఇసుక తోలుచుకుంటూ వెళ్తున్నారు. 300 రోజుకి. నేను అడిగిన ఊర్లో రోడ్లు ఎందుకు ఇంత పాడైపోయినంటే ఏం చెప్పాలన్నా, అట్టి ఇసుక టిప్పర్లు, ఆ ఇసుక ట్రాక్టర్లే రోజు అట్టి తిరిగి మా రోడ్లు చెడిపోయినాయి అని చెప్పే పరిస్థితి వచ్చినారు. చంద్రబాబు చాలా మంది నక్సలైట్లను కావాల్సుకొని ఎన్కౌంటర్ చేయించిండు. ఈ ఆల్రెడీ రాజ్యాల్లో ఉన్నాడు ఆయన, మరి ఆతిపాయ కూడా నీవేనే పెడతారు కదా బిల్లు తక్క అని చెప్పి మొత్తం నరికేసి కేసీఆర్ ఢీ కొనగలుగుతామని ఒక నమ్మకం దగ్గర. కేసీఆర్ ఒక మంత్రి కూడా అండి, సేవ్ యువర్ సెల్ఫ్ బీజేపీకి వచ్చారంట ఒక రకంగా.